నేను ఆడపడుచు వీళ్ళందరూ రోడ్డు మీద వేసి తత్తన్నారు.
పార్టీ చేస్తున్నారు తెలీదా? అలాగండి, మాట్లాడుతున్నారు ఆంధ్రప్రదేశ్.
ఏంటంటే ఆలోచించినప్పుడు
ఆరోగ్య కేంద్రం ప్రజలు సంస్కృతులు కలిసి కర్ణాటకలా ఉంటే కర్ణాటక అసెంబ్లీలో కూర్చుంటే అది తెలుగు అసెంబ్లీలా ఉంటుంది.
రాస్తే మనం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ మోసం చేసినారంటే ఢిల్లీ వెళ్ళి అద్భుతం చెప్పే అద్భుతం చెప్తున్నాం అన్నమాట. ఒకటైతే జరుగుతుంది ఏంటంటే మన బాధని ఇక్కడ ప్రజలకు దారుణాలు తెలియపరుస్తుంది. కానీ దీంట్లో పర్మనెంట్ స్టాండ్ ఏంటంటే అమరావతి ఆంధ్రప్రదేశ్కి రాజధాని అమరావతి ఇక్కడే ఉంది. నేను కూడా తీసుకున్న నిర్ణయం ఏంటంటే మా మాట్లాడితే మీకు మిగతా ప్రాంతాల ప్రజలు ఇలా అయిపోతున్నారు, మాకు రాజకీయ మీకు పొలిటికల్ డివిడెండ్ ఉండదని నేను ఏం తీసుకుంటాను. పార్టీపరంగా తప్పు జరుగుతున్నప్పుడు తప్పు రగిలిపోతున్నప్పుడు తప్పు అవసరం. ఈ రోజున ఆడపడుచు చూడకుండా మహిళలను చూడకున్న వయసు తారతమ్యం లేకుండా అందరినీ విచక్షణ రహితంగా కొట్టడం, పైగా లాఠీలకి మేకులు పెట్టి కొట్టడం, అసలు వాళ్ళకి కనీసం ఇంత ప్రజాస్వామ్య ప్రక్రియ లేకుండా రాజధానిని ఏకపక్షంగా మార్చేయడం, ఇవన్నీ కూర్చోబెట్టి ఎందుకంటే అమరావతి వాళ్ళు అనుకుంటే మనుషులు కనిపించగలరేమో కానీ అమరావతి అనేది ఇంత పెట్టుబడి పెట్టారు, కేంద్ర ప్రభుత్వం పెట్టుబడులు పెట్టింది, అందరూ ఏకీభవించారు. అందుకనే అమరావతి శాశ్వత రాజధాని కూడా ఒకవేళ ఈ రోజున అటు తీసుకెళ్ళినా అని అనుకుందాం అనుకున్నా కానీ తిరిగి ఇక్కడ తీసుకొచ్చే బాధ్యత జనసేన భరత్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.